హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వచ్చేసి ఒక పెద్ద ఆయన కామెంట్ పెట్టాడు. ఆయన వచ్చేసి ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డైరెక్టరు విజయ్ కుమార్ అని ఆయన పెద్ద ఆయన కామెంట్ పెట్టాడు. ఈ బుద్ధ పదాల గురించి చాలా చరిత్ర ఉందని చెప్పాడు. అందుకే ఈ వీడియో మళ్ళీ తీసేదానికి వచ్చాము. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం కామెంట్ పెట్టిన సార్ వచ్చేసి విజయ్ కుమార్ సార్, తిరుపతి ఆయనది. అందుకే ప్రత్యేకంగా ఈ వీడియోను తీయడం వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా పురాతనమైన బుద్ధ పాదాలు అంట ఫ్రెండ్స్. ఇవి దానికి దీనికి చాలా చరిత్ర ఉందంట. దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకునే దానికి వీడియో చేశాను నేను. మన వాళ్ళకు దీని ఇల్లు తెలియక దీని మీద ఇల్లులు కట్టడము, కష్టపడి ఇంట్లో ఇల్లులు కట్టాలని మనం ఏదైనా సంపాదించే డబ్బులు ఇలా రాళ్ళు వేరు సేమ్ వస్తాయి ఫ్రెండ్స్. ఏమి రాదు. బుద్ధుడి పాదాలు అంట ఫ్రెండ్స్. ఇది ఎన్నో సంవత్సరాల వంటి పాదాలు అంటుంది. ఆ సారి చెప్పడం వల్ల మనకు తెలిసింది. ఇంకా సారు చెప్పిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాం. మెయిన్ చెప్పాలంటే ఓ ఇంత ఉంది, దీనికి చరిత్ర అని మనకు కూడా తెలియదు. సారు కోసం అదే చెప్పాడని అదే పనిగా దీన్ని తీయాలని వచ్చాము. ఇవి చాలా రేర్గా ఉంటాయంట ఫ్రెండ్స్. ఇవి మన రాయలసీమలో ఎక్కువ ఉన్నాయంట. ఈ సారు చెప్పాడు చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేస్తున్నాం వీడియోలు. ఫేక్ వీడియోలు చేయడం లేదు మేము. చరిత్ర గురించి పక్కాగా తెలుసుకొని వీడియోలు చేస్తున్నాం. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ చూడండి ఫ్రెండ్స్, కామెంట్కి ఇంత పవర్ ఉంటుంది. ఒక కామెంట్ పెట్టడం వల్ల మనం ఇంత దూరం వచ్చాం మళ్ళీ వీడియో చేస్తున్నాం. చాలా రియల్గా ఉన్నాం ఫ్రెండ్స్ మేము, ఫేక్ కాలేం. మా వీడియోలు చూస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన వీడియోలో ప్రతి ఒక్కరు చూసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన చరిత్ర ఇది, మనకు తెలియని ఎంతో చరిత్ర ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పవిత్రమైన బుద్ధ భగవాని పాదాలు ఫ్రెండ్స్. ఇవి ఇది వచ్చేసి ఎడమకాలు, ఇది వచ్చేసి కుడికాలు, ఇవి వచ్చేసి మేడం ఫ్రెండ్స్. ఇది మేడం. ఇవి వచ్చేసి వేళ్ళు. ఇవి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వేళ్ళు ఇవి. ఇవి బుద్ధుని పాదాలని మనకు తెలియజేసిన వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ జే విజయ్ కుమార్ సార్, పురావస్తు శాఖ విశ్రాంతి ఉపసంచాలకులు. ఆయన వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది బుద్ధుని పాదాలని. ఈ కొండపైన బౌద్ధమత అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వస్తే ఇక్కడికి కనిపిస్తాయి అన్నమాట. దీనికి ఉదాహరణగా ఈ బుద్ధుని పాదాలు, ఈ బుద్ధుని పాదాలు. ఇక్కడ జనాలు దీని గురించి తెలియక, ఈ బుద్ధుని పాదాలని తెలియక తొక్కడము, దానిపైన రాళ్ళు వేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి చాలా పవిత్రమైన పాదాలు అంట. ఇవి దగ్గర దగ్గరగా వచ్చేసి ఇవి 1800 సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల నాటి పాదాలు అంట ఫ్రెండ్స్. ఇవి బుద్ధుని పాదాలు. ఇవి మన వాళ్ళు ఇవి తెలియక దీని గురించి తొక్కడము, దీని మీద రాళ్ళు పెట్టడం అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి చాలా విలువైనటువి. ఇవి చాలా చరిత్ర గల పాదాలని మన విజయ్ కుమార్ సార్ చెప్పారు. ఇది ఈ పాదాలను వచ్చేసి సున్నపు రాయితో అతి సుందరముగా చెక్కడం జరిగింది. ఇది వచ్చేసి సున్నపు రాయి. ఇది దీనిపైన చెక్కడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి ఈ పాదాలు ఫ్రెండ్స్. ఈ పాల మీద వచ్చేసి అష్టమంగళ గుర్తులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి అష్టమంగళ గుర్తులు అంట. ఇవన్నీ వచ్చేసి మహాపురుషుని లక్షణాలుగా సూచిస్తాయంట ఫ్రెండ్స్. ఈ గుర్తులు, ఇది చక్రము, ఈ గుర్తులను వచ్చేసి మహాపురుషుని లక్షణంగా సూచిస్తాయంట. ఈ చక్రంలో వచ్చేసి 64 లైన్స్ ఉన్నాయి అన్నమాట. ఎన్ని లైన్స్ వచ్చేసి 64, మేము కౌంట్ చేసాము ఇప్పుడే, 64 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గొడుగు చూడొచ్చు, దీని మీద గొడుగు సింబల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి శంఖం సింబల్ ఉంటుంది, కలశం సింబల్ ఉంటుంది,
చాప సింహాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీని మీద. ఈ బుద్ధుని పాదాలను బౌద్ధ భిక్షకులు ఇక్కడ పెట్టి పూజించడం జరిగిందంట ఫ్రెండ్స్. బౌద్ధ భిక్షకులు వచ్చేసి ఇక్కడ పెట్టి దీన్ని పూజించేవాళ్ళంట. అది ఫ్రెండ్స్ ఈ బుద్ధ పాదాల యొక్క చరిత్ర. మనం ఇంకా మిగిలినట్టు దాని గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ దీని గురించి ఇంకా తెలుసుకుందాం మనం. ఇవన్నీ వచ్చేసి బుద్ధుని కాలం నాటి అంట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడు, చుట్టూ గుడి చుట్టూ ఉన్నాయి ఇలాంటివన్నీ బుద్ధుల కాలం నాటి అంట. ఇవన్నీ అక్కడ వచ్చేసి ఒక స్థూపం ఉంది ఫ్రెండ్స్, దాని మీద కూడా గుర్తులు ఉన్నాయి. అవి కూడా సార్ని అడిగి మనము కనుక్కొని క్లియర్గా చెప్తాం దాని గురించి. ఆ గుర్తు కనపచ్చే దాన్ని కూడా మన వాళ్ళు అంతా దీని మీద పెయింటింగ్ వేసి కనపరాకుండానే చేశారు ఫ్రెండ్స్. ఇది సారుకు చెప్పాలంటే మనకు గుర్తులు కొంచెం తెలియాలి, అందుకని క్లీన్ చేసి సారుకు ఫోటో పెడితే సారు చెప్తాడు మనకు. ఇవి కూడా బుద్ధుని కాలం నాటి గుర్తున్నట్టు ఫ్రెండ్స్. ఇవి స్తంభాలు, ఇవి సారుకు ఫోటో పెట్టి మనం ఫ్రెండ్స్. ఈ స్తంభం మీద ఉన్న గుర్తులు వచ్చేసి ఇది వచ్చేసి చంద్రుడు ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి సింబల్, ఇది చంద్రుడు సింబల్. ఇది వచ్చేసి సూర్యుడు రౌండ్ కనుక. ఇది వచ్చేసి తామర పువ్వు అంట ఫ్రెండ్స్. ఇది సింబల్ వచ్చేసి తామర పువ్వు. చూడండి ఇలా పువ్వు, ఇది వచ్చేసి దాని కాడ కింద. ఇవి వచ్చేసి వాళ్ళు శాసనము ఇది నిర్మించిన తర్వాత వచ్చేసి ఈ గుర్తులు అనేటి ఈ భూమి ఆకాశం అన్న ఉన్న రోజులు వచ్చేసి ఎలానే నిలబడిపోవాలి ఈ గుర్తులు అనేటి దానికోసం ఇవి చెప్తారండి ఫ్రెండ్స్. ఈ సింబల్ వచ్చేసి అభివృద్ధికి పెరుగుదలకి సింబల్స్ అంటే గుర్తులు నిదర్శనం అంటది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేస్తున్నారా? ఎందుకు ఫ్రెండ్స్ లేట్ చేయడం? ఇంత అమూల్యమైన ఇన్ఫర్మేషన్ మీకోసం అందిస్తాను ఎంతో కష్టపడి. ఇంకా లేట్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో వీడియోలు తీస్తాము, దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.